పొలసేలు నాలుగు మూడు కొలషియంస్ ఫోర్ త్రీ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలువగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధిం బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని చేయవలనని మా కొరకు ప్రార్థించుడు సో పాల్ నోస్ వ్యూ ప్రై ప్రవ్వ నేను ప్రీచ్ చేయాలా ఓపెన్ ప్రే డోర్ విల్లింగ్ హార్ట్ అండ్ ప్రేయర్ ప్రార్థన చేస్తాం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం వివాహం కొరకు చేస్తాం అవునా ఇంకా పిల్లలు పుట్టాలని ఇంకా బ్లెస్ అవ్వాలని ఓకే సీ దట్ మూడు చూద్దాం విత్ ఆల్ ప్రేయింగ్ ఆల్సో ఫర్ అజ్ పౌల్ చెప్తున్నాడు దట్ గోడ్ వుడ్ ఓపెన్ టు అజ్ అండ్ టు అజ్ ఎ డోర్ ఆఫ్ అట్రెన్స్ డోర్ ఆఫ్ అట్రెన్స్ అంటే ఇతరులకు బోధించడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వడం ఎ డోర్ ఆఫ్ అట్రెన్స్ యూ సీ దాట్ నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు విల్లింగ్ హార్ట్ అండ్ ఎ ప్రేయర్ సీ దాట్ యూ విల్ రిలీజ్ వాట్ యూ ప్రొఫెసర్ వాట్ యు ప్రే ఐ షుడ్ బిల్డ్ హాస్పిటల్ బిల్డ్ ఎ హాస్పిటల్ అదర్వైజ్ ఎ డోర్ ఆఫ్ అట్రెన్స్ సరే ద్వారం తెరవబడ్డది మొదటి కొరింతీలు పదహారు ఫర్ ఎ గ్రేట్ డోర్ అండ్ ఎఫెక్చువల్లీ ఈజ్ ఓపెన్ అంటు మీ పెద్ద ద్వారం ఓపెన్ అయింది నాకు అండ్ దర్ ఆర్ మెనీ అడ్వర్సరీస్ అగైన్ ప్రిఫర్ అడ్వర్సరీస్ ఆ ద్వారము తెరవబడ్డ తర్వాత అనేక శత్రువులు ఉంటారు దాన్ని ఆపుదామని నేను ఇబ్బంది పెడదామని నిన్ను లాగేద్దామని కానీ అప్పుడు నాలో ఒక భయం వచ్చింది ఐ గోట్ ఫియర్ ఫియర్ యూనో ఇఫ్ యూ ప్రిఫర్ ఎ డోర్ అండ్ ఇఫ్ గోడ్ ఓపెన్స్ ఎ డోర్ ఐ టెల్ యూ వాట్ విల్ హ్యాపెన్ ఓకే

you cannot see that you know and when you pray anything in the kingdom is very 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 powerful if you receive anything from the kingdom it is forever anything we receive from the kingdom by prayer it is permanent okay so I want you to pray for an open door, you ask the Lord, Lord, open a door. Nobody can shut it. Open a marriage. Nobody can shut it. That marriage will be beautiful. Open a job. It will continue. I'm telling. You know, prayer is very powerful. Prayer is very, very powerful. Let's see in Isaiah 22 and 22. And the key of the house of David will I lay on his shoulders. He shall open and none shall shut హీ షాల్ షట్ అండ్ నాన్ షాల్ ఓపెన్ బైబిల్లో రెండు సార్లు ఉందంటే దట్ ఈస్ పవర్ఫుల్ స్క్రిప్ట్ సో వెనీ థింగ్ యూ రిసీవ్ ఐ ప్రేయర్ అందుకే ద డబుల్ డజంట్ వాంట్ యూ టు ప్రే సైతానుడికి నువ్వు ప్రార్థన చేయడం అంటే ఇష్టం ఉండదు నువ్వు ప్రార్థన చేసి ఏదన్నా పొందుకున్నావంటే వాడికి అధికారం ఉండదు హీ విల్ బి క్రిపుల్డ్ ఇన్ దట్ ఏరియా హీ హేట్ ప్రేయర్ ఇట్ డజంట్ వాంట్ యూ టు ప్రే బికాస్ ఇఫ్ యూ ప్రే ఇప్పుడు సంబడీ వాంట్ స్టాప్ యువర్ మ్యారేజ్ ఎవరో నీ పెళ్ళిని ఆపాలనుకుంటున్నారు కానీ నువ్వు ప్రార్థిస్తే దోత వచ్చి చెప్పింది నేను నీకు పెళ్ళి చేస్తానని దేవుడు అని మాట చెప్పిందేయాడు నీ పెళ్ళి జరిగి తిరుగుతుంది సో వెన్ యు రిసీవ్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ ప్రేయర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి స్టాప్డ్ యూఆర్ గెటింగ్ ఇట్ యు సీ దట్ ప్రేయర్ ఈజ్ రిసీవింగ్ బై ప్రేయర్ ఈజ్ వెరీ డేంజరస్ టు ద డార్క్ కింగ్డమ్ దే కెనాట్ స్టాప్ ఇట్ మనుషులకు కూడా తెలీదు ఎవరికీ తెలీదు ఈ రోజు నుంచి ప్రార్థన ద్వారా అనేకులు మీ అనేకమైనటువంటి ద్వారములు దేవుడు మరి తెరువును గాక ఫ్రమ్ టుడే ఐ బ్లస్ యూ దాట్ యువర్ ప్రేయర్స్ విల్ ఓపెన్ మెనీ డోర్స్ ఫర్ యూ ఫ్రమ్ హెవెన్ అండ్ నో బడీ కెన్ స్టాప్ ఇట్ ఫేవ్ వాట్ ఎవర్ దూ ఇట్ ఈ అన్స్టాపబుల్ సో ఎ ప్రేయర్ విల్ బ్రింగ్ ఎన్ ఓపెన్ డోర్ విచ్ కెనాట్ స్టార్ట్ అందుకే ఎడత ప్రార్థించాలి డోర్ డోర్ ఓపెన్ అయిన తర్వాత నీ ప్రేర్ని ఇంకో టాపిక్ మీద పెట్టు ఎందుకు ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎవరు ముగియలేరు డోర్ ఓపెన్ అయ్యే వరకే నువ్వు చేయాలి ప్రేయర్ ఎంతమందికి అర్థమవుతుంది అవుతుంది ఐఎమ్ ఆల్సో టీచింగ్ యూ హౌ లాంగ్ యూ షుడ్ ప్రే వెన్ టు ప్రే అందుకే యూ వెన్ యూ నో ద వర్డ్ వాక్యం తెలిసిందన్నారు కొంతమంది డోర్ ఓపెన్ అయ్యి ప్రేర్ చేస్తారు ఓపెన్ చేయను అయినా ఓపెన్ చేయను అయినా ఇప్పుడు యేసుప్రభ వారు కూడా శిష్యుల మీద మొదట పరిశుద్ధాత్మ పొందుకోండి అని ఊదారు పరిశుద్ధాత్మ వచ్చింది మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు రెండోసారి వచ్చింది మూడోసారి మళ్ళీ అంటే ఇదేంటిది ఇది లెవెల్స్ ఆఫ్ ఇంపార్టేషన్ యేసు ప్రభారు పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా అవును ఎంతమంది తెలుసు దయా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు గర్భవతి అవుతావు యేసు ప్రభారు పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా తర్వాత ఆయన మీదకి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్మ అలా రావాలా వాట్ ఇస్ ఇట్ దాని అర్థం ఏంటి ఇది అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పుట్టడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన సేవ పరిచర్యను కొనసాగించడానికి సో దే ఆర్ డిఫరెంట్ లెవెల్స్

ఏమంటాం నీ కార్యము చేయన నీ కొత్త సంవత్సరములో చెయ్యి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకము తీర్చుకున్నాము లార్డ్ ఐ హెర్డ్ ద స్పీచ్ అండ్ వాస్ అఫ్రైడ్ ఫ్రైడ్ ఓ లార్డ్ రివైవ్ ద వర్క్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఇయర్స్ మేక్ నోన్ మాతో మాట్లాడు ఉద్యమం చెయ్యి బ్రింగ్ రివైవల్ ఇన్ బ్రాత్ ఈ యొక్క ఉగ్రతలో అని కృప మాకు జ్ఞాపకం ఒకటి యువర్ మ్యాథ్స్ ఓకే నా దానికి ఎలా వస్తుంది ఉద్యోగం అనేది చూసాం లెటర్ సీ వర్ సిక్స్ ఇంగ్లీష్ లో ఉంది ఈ స్టూడెంట్ మెజర్డ్ ద అర్త్ అండ్ డ్రో వర్స్ అండ్ నేషన్స్ అండ్ ద ఎవర్ లాస్టింగ్ మౌంటైన్స్ వెర్ స్కాటర్డ్ పర్పెచువల్ హిల్స్ డిడ్ బో హిస్ వేస్ ఎవర్ లాస్టింగ్ ఎలాగొస్తుంది ఉద్యోగం ఓకే చాలా కాలం నుంచి ఉండే కొండలు పోతాయంట ఓకే ఇంకా చాలా కాలం నుంచి ఉండే కొండలు వంగుతాయంట ఓకే దిస్ ఈస్ హౌ గాడ్ ఇస్ గోయింగ్

చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించదను అంటే ఏమంటున్నాడు ప్రస్తుతము నేను నా ఫల ఫలాలు చూడట్లే నువ్వు ప్రార్థిస్తున్నావు ఏమీ జరగట్లేదు వాట్ బట్ నథింగ్ అయినా నేను యహోవర్ణను ఆనందించనంట నా రక్షణకర్త దేవుడిని సంతోషించు వాట్ ఈస్ దిస్ ఏంటిది వాట్ ఈస్ దిస్ ప్రేయర్ దిస్ ప్రేయర్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ దిస్ ప్రేయర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ ప్రేయర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి నా దేవుడు ఆలస్యం చేస్తున్నా తప్పకుండా దానికి బహుమానం ఇస్తాడు వాట్ ఎవర్ ఐ విల్ నాట్ సీ దిస్ బట్ ఐ విల్ కంటిన్యూ టు ఫాలో మై గాడ్ చాలామంది అంటారు దేవుడే ఉంటే అది ఎందుకు జరిగింది దేవుడే ఉంటే ఇది ఎందుకు జరిగింది అదంతా పిల్లవాని ప్రార్థన కానీ ఇతను అంటున్నాడు నేను యహోవాని ఆనందించదను నా రక్షణ యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయు ప్రస్తుతానికి ఏమి జరగడం లేదు అయినా నేను ప్రార్థన ఆపను ఎందుకంటే ఆయన తప్పకుండా నాకు బలాన్ని ఇస్తాడు లేడి కార్డ్ వాళ్ళే చేస్తాడు నన్ను పైన ఉంచుతాడు వన్ డే లిఫ్టెడ్ అప్ అండ్ గో టు దాప్ హీ నోస్ దాట్ ఈవెన్ దో ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఐ విల్ షూర్లీ గో టు ద టాప్ అంటే నీ ఆలస్యములో అందరూ ఎలా ఉంటుంది అంటే ఆలస్యంలో వారు నడుచుకుంటే వెళ్ళారు అనుకోండి ఆరు నెలల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి నువ్వు విమానంలో మూడు గంటల్లో వెళ్ళిపోతావు అక్కడికి సో గాడ్ విల్ టేక్ యూ టు టాప్ అండ్ బ్లాస్ యూ దీని మీద విశ్వాసంతో నమ్మకంతో అంటున్నాడు నాకు తెలుసు ఎన్ని నమ్మకం ఎన్ని జరగట్లేదు అయినా నాకు తెలుసు సో నెవర్ స్టాప్ ఫెలోషిప్ విత్ గాడ్ నెవర్ ఎవర్ స్టాప్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్ పార్ట్నరింగ్ విత్ బ్లస్ ఐ నో దిస్ ఐ విల్ పార్ట్నర్ ఆల్ మై లైఫ్ సంబడింగ్ టు పార్ట్నర్ విత్ దిస్ గోడ్ అండ్ కంటిన్యూ ద రిలేషన్షిప్ సహవాసము ఐ విల్ సింగ్ ఐ వి

సర్వ జనుల మీద మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచములు చెప్పు ఐ విల్ మీ ఇంట్లో పడుకున్న పసిపా కూడా గంతులేస్త తల్లి తండ్రి వృద్ధులు యవనులు మధ్య వయస్కులు ప్రతి శరీరము మనిషి అనే శరీరం మీద దేవుడు ఆత్మ లిమిట్ ఇన్ లాస్ట్ డేస్ విల్ పోర్ స్పిరి ఆల్ ఫ్లాష్ అందరూ ఒకేసారి ఒకే రీతిగా అభిషేకింపబడి అందరికీ అదే రీతిగా ఒకే సామర్థ్యం కలిగి ఉంటారు దాట్స్ ద స్పిరిట్ ఎందుకు నో మోర్ డిలే యాక్సలరేషన్ నో మోర్ వెయిటింగ్ ఈ రివైవల్ లో నో మోర్ వెయిటింగ్ గెట్ రాడీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరి మీద ఆత్మదేవుడు కుంప్రించబోతున్నాడు గాడ్ ఇస్ టు ఫోర్ అవుట్ ద స్పిరట్ దిస్ ఈస్ ద రివైవల్ యూ కెనాట్ సే ఐ విల్ వెయిట్ నో నో వెయిటింగ్ take my spirit and prophesy, heal, preach, teach, you will be settled. The spirit will come on you. ఎంతమంది ఇటువంటి ఉద్యమము నా కుటుంబంలో నాలో రావాలనుకుంటున్నారు దెర్ ఈస్ ఎ స్పిరిట్ వైటింగ్ యూ నీట్ అండర్స్టాండ్ ద రివైవల్ అండర్స్టాండింగ్ ద రివైవల్ అందుకే ఐ సైడ్ బి గెట్ రాడీ నో పోస్ట్పోన్మెంట్ నో వైటింగ్ అవి తీసుకుంటూ కూడా యూ కెన్ దెన్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అపోస్తుల కార్యములు పది ఇరవై నాలుగు మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండే దేవుడు చెప్తున్నాడు పేతుని తీసుకురా నువ్వు కనిపెట్టుకొని ఉండాలా తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండుము వెయిట్ ఫర్ దామ్ ఏమైంది చూద్దాం వాళ్ళలాగా కనిపెట్టుకొని ఉంటున్నారు ఓకే నలభై నాలుగవ పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను అందరి మీదకే పేదరు ఆ మాటలు ఇంకా చెప్తున్నాడు అంటే ముగించలేదు ఇంకా మెసేజ్ ఫస్ట్ మెసేజ్ అవలేదు ఫస్ట్ మెసేజ్ ఒక్కొక్క ముందే ఆ జరువులు అందరూ కొన్ని వాళ్ళ బంధువులు ఇంటి వాళ్ళు వాళ్ళు మొత్తం అందరి మీద దేవుని ఆత్మ కుంభం పడిపోయిందంట అంటే వాళ్ళందరూ అన్ని రకాల వరాలు ఉపయోగించడానికి దేవుని యొక్క పరిచయం చేయడానికి ఆశీర్దం పడడానికి వారు సిద్ధమైపోయారు సో గెట్ రెడీ సైన్స్ అంతే దినాల్లో దేవుడు ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు

యుల్ రిసీవ్ ద రెవల్యూషన్ ద మిస్ట్రీస్ ఆఫ్ ద కింగ్డమ్ దేవుని రాజ్యం యొక్క మర్మాలు ఆయన వర్తమానాలు మీరు తెలుసుకుంటారంట సో దట్ విల్ అన్లైట్ ఓపెన్ యువర్ ఐస్ గ్లోరియస్ మేక్ నోన్ మిస్ట్రీస్ డార్క్ డార్క్స్ అయితే ఏమంటున్నాడు దానికి ముందు నా గద్దెంపు విని తిరుగుడి చూడండి యువర్ ఆల్ రెడీ టు రిసీవ్ రవా నువ్వు గద్దిస్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నా హౌ మెని రెడీ టు షిఫ్ట్ యువర్ సీజన్ నా గద్దంపు విని తిరుగుడి ఎనీ టైమ్ యు టు బ్రేక్ ఎ పాలసీ ఆర్ ఎ రొటీన్ యూనిట్ రిసీవ్ ఫ్రమ్ గా నీవు దేవుడి నుంచి ఆత్మ కుమరింపబడి దేవుడి నుంచి ఏమైనా పొందుకుంటే నీవు గొప్ప కరల్చించు ఉదాహరణకి నీటిని ఏసు బ్రహ్మ వారు ఎలా మార్చారు ద్రాక్షారసముగా మార్చారు హీ టర్న్ వాటర్ ఇన్ టు ద్రాక్షారసము కావాలంటే ఏం చేయాలి ద్రాక్ష తోటలోకి వెళ్ళి అక్కడ విత్తనాలు విత్తాలి విత్తిన తర్వాత నీళ్లు పోయాలి ఆ వాతావరణం తగినట్టు ఆ చెట్టు పెద్ద అవుతుంది రెండు సంవత్సరాల పాటు తర్వాత కాపు కాస్తుంది అవన్నీ తీయాలి అవన్నీ తీసి కోసి అదొక ఆరు నెలలు తర్వాత అవి కోసి చేసి రసము చేసి వాటిని తిత్తుల్లో పోసి స్టోరేజ్లో పెట్టాలి ఎంతసేపు స్టోరేజ్ పెడితే అంత బాగుంటుంది ఓకే సో దాన్ని అన్నింటికంటే మంచి రసము ఎక్కువ ఖర్చు ద్రాక్షారసము ఆయన ఒక్క నిమిషంలో చేశాడు ఎంతకాలంలో ఉజ్జీవము నీ జీవితాన్ని అలాగే మారుస్తుంది రివైవల్ క్యాన్ బ్రింగ్ చేంజ్ అందుకే నేను అనుకోవచ్చు ఏంటి ఉద్యోగం అని యూ రిసీవ్ సంథింగ్ విల్ గో లక్ష మంది ఫెయిల్ అయ్యారు నాకు అవసరం లేదు నేను పాస్ అవుతా ఇక్కడ అందరూ మూసేశారు నాది ముయ్యరు ఎందుకంటే నేను ప్రార్థన ద్వారా పొందుకున్నాను దావిది తాళపు చెవి రెవలేషన్ ఎంతమందికి అర్థమవుతుంది వంద మంది మోసం చేసిన దేవుడు చెప్పాడు అనుకో పేతురు రాత్రంతా వేసాడు చేస్తా ఉన్నాడు స్పెషలిస్ట్ రాత్రి అంతా వేసాడు పొద్దున్న వేసే వచ్చాడు వలయాడు రాత్రంతా వేసాను రాలేదు వెయ్యి అన్నాడు రెవలేషన్ అందరూ రెవల్యూషన్ అనండి రెవల్యూషన్ అందరూ చెప్పండి ఆత్మ కుమ్మరింపక ఆత్మ బయలుపరచు మాట అనండి ద హోలీ స్పిరిట్ రివీల్స్ యూ థింగ్స్ ఆ మాట చప్పున వేశాడు వాళ్ళ పిగిలిపోతుంది వాడ ములిగిపోతుంది ఎప్పుడైతే ఈ ఉద్యమంలో నువ్వు ఒక మాట ఆత్మ పొందుకుంటావో రివైవల్ అండ్ దెన్ అంటే ఏంటి ఒక్కొక్కసారి నీ స్పీడ్ పెంచడానికి ఒక్కొక్కసారి నీకు కొత్త వరాలు ఇవ్వడానికి నీకు కొత్త తలాన్ని నీ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి నీ ఉద్యోగంలో ఎలా ఎదగాల నీ కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోవాలా మీ పడిపోయిన అబ్బాయిని ఎలా బాగు చేయాలా ఆ డివోర్స్ ని ఎలా బాగు చేసుకోవాలా ఈ వాక్యం వింటున్న కొంతమంది విల్ గివ్ విజ్డమ్ ఓకే రెడీ ఐఎమ్ యూ గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్ ఎంతమంది కలిపి ఉద్యోగం అంటే వాట్స్ ఓకే మళ్ళా స్పిరిట్ విల్ స్టర్అప్ మళ్ళా ఆత్మ మరి ప్రజ్వలింప చేయడం ఆల్రెడీ పశుతాత్ముడు ఉన్నాడు దాన్ని స్టిరింగ్ అప్ అదే ఇప్పుడు ఇప్పుడు కొత్త నింధంలో నింపబడ్డం అంటే దాన్ని స్టిర్ చేయడం ఒక్కొక్కసారి రెండోసారి కూడా రావచ్చు విత్ అ డిఫరెంట్ మెజర్ నీ అభిషేకాన్ని పెంచడానికి నీ సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతము చేయడానికి టు మేక్ యూ టెన్ ఫోల్ ట్వంటీ ఫోల్ మహిమ నుంచి అది అలాగే నీలో ప్రశాదాత్మ లేదు వచ్చిందా ఉంది మేబీ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రివైవల్ సంవత్సరం మధ్యకాల ఉజ్జీవం ఓకే రివైవల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ఇయర్ డోర్ ఎ డోర్ ఒక ద్వారము తెరవబడినట్లు డోర్ ఒక ద్వారం ఎన్నడూ మూయబడని ఒక ద్వారం తెరవాల రెవల్యూషన్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆత్మ నుంచి ప్రత్యక్షత మీరందరూ దేవునితో సహవాసం ఏర్పరచుకుంటారు యు ఆర్ గోయింగ్ టు బికమ్ క్లోజ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ రివైవలెస్ ఎవరైనా ఏదైనా అడిగారు అనుకో దేవుని చిత్తం ఏంటి అని మీరు టక్ మంచి ఓపెన్ చేసి చెప్తారు దిస్ ఇస్ ద విల్ ఆఫ్ కావడో ప్రాబ్లం అడిగారు అనుకో టక్ మంచి చెప్తారు ఆ ప్రార్థిద్దాం అనరు ఇమ్మీడియట్ సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ద పీపుల్ లైక్ దాట్ యేసు బ్రహ్ చేసిన అద్భుతాలు ఎన్నంట ఆ రాసిన పుస్తకాలు భూలోకము అంట అవునా ఎంతమంది తెలుసా వచ్చినము మీరు అనుకోవచ్చు అంతా సాధ్యమా అని అందుకే దేవుడు ఆత్మను అంటే తెలుసా తెలిసి ఆత్మ కుంభించాలి మీ ముందు పెడతాడు ఇది రివైవల్ అంటే ఓకే ఐ డోంట్ వాట్ పర్సన్ ఇస్ జస్ట్ ఎ నార్మల్ మ్యాన్ బ్రింగ్ అండ్ అండ్ ద సేమ్ థింగ్ జీసస్ మైటీ నేమ్ యూర్ బిజినెస్ విల్ ఇంక్రీస్

ఇప్పుడే వారి యొక్క ప్రాంతముల్లో ఎక్కడెక్కడ నొప్పి ఉందో తలనొప్పి సైనస్ మైగ్రైన్ చెవు నొప్పి నోటి నొప్పి పంట నొప్పి అలర్జీలు థైరాయిడ్ షుగర్ బీపీ క్యాన్సర్ ఎయిడ్స్ ట్యూమర్ కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం హీల్ ఇన్ నేమ్ రాఫా గడ్డలు ఖడిదలు రక్తస్రావము కనని గర్భాన్ని మార్చండి అయ్యా గడ్డుతనం అనేది ప్రతి స్త్రీ పురుషుల్లో తీసేయండి నువ్వు మహాకనిక్రమ గలవాడు ప్లీడ్ యువర్ మెస్ ఇంకా ఎవరెవరు ఏ ఏ ఇబ్బందుల్లో బాధపడుతున్నారు లోడ్ హీల్ దమ్ యోహోర్ రాఫా పరిపూర్ణ స్వస్థత వారికి యోహో వర్ రాఫా వాటన్నిటిని పరిపూర్ణముగా బాగుచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏమన్ గబ్లెస్ యు